మీకు గురువుగా చెప్పారండి, ఎవరు చెప్తారండి ఈ ఫీల్డ్ లో? గారికి వీరా అభిమాన్ని, ఆయన కంపోజిషన్లో, షార్ట్ కంపోజిషన్లో, ఆ కంపోజిషన్లో ఆయన చెప్పే సింబాలిక్ షార్ట్స్ నుంచి ఆయన చెప్పే ఎక్స్ప్రెషన్లు అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండే. మరి ఇప్పుడు అందుకోవడానికి చాలా కష్టం మా అందరికి. కానీ ఇప్పుడు సునీల్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎట్లన్నా, మీరు రామ్ ప్రసాద్ గారు అట్లా అనుకోవచ్చా? అట్లా అంటే సునీల్ త్రివిక్రమ్ ఇంకా మేము అంత అవ్వలేదు కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో అలాగేమో తెలియదు. కానీ సునీల్ గారిని త్రివిక్రమ్ గారిని చూసి ఇన్స్పైర్ అయింది ఏంటంటే, త్రివిక్రమ్ గారు సునీల్ గారు, త్రివిక్రమ్ రాసిన ప్రతి సినిమాలో సునీల్ ఉంటాడు అన్న ఒక మాటలో ఒక అందమైన ఫ్రెండ్షిప్ ఉంది. సో అది మిస్ అవ్వకూడదని నేను కూడా నా ప్రతి సినిమాలో రామ్ ప్రసాద్ ఉండాలనే ఒక నిర్ణయం తీసేసుకున్నాను. దర్శకుని దగ్గర పనిచేయాలంటే ఎవరి దగ్గర పనిచేస్తాడు? మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ సార్. అలా ఏం లేదు సార్, అంటే చాలామంది దగ్గర పనిచేయాలని ఉంటుంది. నా స్కూల్ కొంచెం వేరు. నేను ఒక రకమైన సినిమాని నమ్మి కొన్ని రోజులు ఆ సినిమాని చూపించి ఆ సినిమాని ఒక బ్రాండ్ చేద్దాం అన్న ఇంటెన్షన్లో ఉన్నా. సో నేను నాకు నచ్చినట్టు వెళ్ళిపోతాం. అంటే నేను మౌల్డ్ అవ్వలేను, అది నా వీక్నెస్ కావచ్చు. వేరే డైరెక్టర్ల దగ్గర మౌల్డ్ కాలేను. నాకు మౌల్డ్ అయిన డైరెక్టర్ని గట్టిగా పట్టుకుని ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోతాను నేను. అట్లా అనుకున్న డైరెక్టర్ ఎవరు లేరు ఇప్పటివరకు మీకు? అలానే ఇంకా సార్, ఇప్పుడు నేను ఒకసారి ఇలాగే చెప్పాను, త్రివిక్రమ్ గారి దగ్గర చేయాలని ఉంటుంది. ఆయనకి నా అవసరం లేకపోయినా ఆయన దగ్గర చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దొంగతనంగా నేర్చుకోవచ్చు. పూరి గారి దగ్గర చేయాలని ఉంటుంది, ఎందుకంటే ఆయన దగ్గర యాటిట్యూడ్ ఉంటుంది, అది పట్టుకోవచ్చు. వినాయక్ గారి దగ్గర మాస్ ఉంటుంది, శ్రీకాంత్ అడ్డాల గారు ఉన్నారు, అందరూ సూపర్ అన్బిలీవబుల్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర పనిచేయడం వల్ల పనిచేయాలని కోరుకునేది నేర్చుకోవడానికి. అంతేగాని పనిచేయడం అంటే వాళ్ళ స్టైల్కి నేను 100% ఇవ్వలేను. నా స్టైల్లో నేను 100% ఏ స్టైల్కి అయితే ఇవ్వగలను ఆ స్టైల్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఎలాంటి కథలు రాయడం ఇష్టమండి మీకు? నాకు అన్ని హీరో డ్రివెన్ ఫిల్మ్సే సార్. సినిమాలో హీరో కనిపించాలి, నేను వినిపించాలి. అలా నచ్చిన సినిమా ఏముంది మీకు? ఇన్ని ఇడెట్ పూరి గారి సినిమాలన్నీ ఆల్మోస్ట్ అలాగుంటాయి సార్. ఆయన హీరో డైరెక్టర్గా వెనకాల ముందు స్క్రీన్ మీద హీరో కనిపిస్తుంటాడు, ఆయన చెప్పి ప్రతి మాటలు వెనకాల పూరి జనగా వినిపిస్తుంటారు మనకి.